Rakshasudu, directed by Ramesh Verma garu. So, ఎలా అనిపించింది అంత వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆయన సినిమాని ఎలా డీల్ చేశారు అనుకుంటున్నారు? ఫంటాస్టిక్ అంటే హీ ఆల్సో వెరీ జోవియల్ అంటే చాలా హోజ్ ఆల్సో వెరీ ఓపెన్ టు టేక్ ఆల్ ది ఇన్పుట్స్ ఆయన కూడా ఏంటంటే హీ ఆల్సో యు నో కన్స్టెంట్ గ్రోత్ కోసం హీ ఆల్సో సీ రైట్ యు నో ఐ యామ్ ఎ డైరెక్టర్ యు నో ఎగ్జాక్ట్ ఇది అలా ఉండదు వెరీ ఫ్రెండ్లీ యు నో ఇఫ్ వి టెల్ సంథింగ్ ఆల్సో హీ విల్ టేక్ ఇట్ యు నో బాగా మాకు నాకు మంచి ఒక ఫస్ట్ టైం నాకు సెట్లో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది బికాస్ మేము ఒక టీం వర్క్లా పనిచేసామండి నా ఫస్ట్ ఫిల్మ్ ఇది ఫ్రాంక్లీ చెప్తున్నాను బికాస్ మేము ముందు చేసిన వాళ్ళు తేజ సార్ బోయపాటి సార్ బి వినాయక్ సార్ యూనో భీమ్నేని సార్ ఎవ్రీబడి వాస్ బిగ్ డైరెక్టర్స్ సో ఇట్స్ లైక్ వాట్ ఎవర్ దే యూస్ టెల్ ఐ యూస్ జస్ట్ డూ ఇట్ అండ్ కమ్ బ్యాక్ ఐ షుడ్ ఆల్వేస్ రన్ టు మై డైరెక్టర్స్ ఇన్ దిస్ సెట్ ఇట్ వాస్ నాట్ దట్ ఇట్ వాస్ లైక్ టీమ్ ఎఫర్ట్ ఓకే అండ్ ఆయన చాలా కష్టపడి చేశారు ఈ సినిమా వెరీ నైస్ అండ్ మ్యూజిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఆ ఒక్క ట్యూన్ అయితే నాకు ఎంత భయం వేస్తూ ఉంటుందంటే అది వింటే చాలు నాకు ఒక రకమైన ఫీలింగ్ ఏది ఈగా వస్తున్నట్టు ఒక సో యాక్చువల్లీ యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మోస్ట్లీ తీసుకున్నట్టు అని అనిపిస్తుంది ట్రైలర్ ఈ సినిమాకి హైలైట్ అవును హిస్ మ్యూజిక్ వాజ్ లైక్ ఫ్యాంటాస్టిక్ అంటే ఈ సినిమాని ఎలివేట్ చేస్తారు ఆయన ఈ సినిమా ఈ లెవెల్లో ఉంటే దాన్ని ఈ లెవెల్ తీసుకెళ్ళి కూర్చోబెట్టింది ఆయన మ్యూజిక్ సో వీ డింట్ అట్ ఆల్ వాంట్ టేక్ ఎ ఛాన్స్ ఇన్ దట్ అండ్ అంటే ఇది చాలా కొత్త మ్యూజిక్ కూడా ఇన్నోవేటివ్ మీకు ఒక హారర్ ఒక థ్రిల్లర్ మిక్స్లా ఉంటుంది కాంబినేషన్ లాగా మీకు జెన్యున్గా అన్ని సినిమాలా ఉంటుంది సో దట్స్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ ఫిల్మ్ సో అనుపమ ఈ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు చక్కగా అంటే మీ ఫస్ట్ ఫిల్మ్ నుంచే స్టార్ట్ చేశారు అనుకుంటే అది వేరే విషయం పాట కూడా పాడే అవకాశం ఏమైనా వచ్చిందా తనే పాడదాం అనుకుంది తర్వాత అనసంగా గొంతు పాడి చేసుకుంది ఏడిగా పనిచేసి నిజమా అవునా సిత్ శ్రీరామ్ తను కాంబినేషన్ ఉండింది సాంగ్ ఎప్పుడైతే అనుపమ వాయిస్ బాగాలేదని సర్లేని మేము కాదు యాక్చువల్లీ సీరియస్లీ అయ్యో మాది ఉన్న ఆడియన్స్ అదృష్టం ఐ జస్ట్ వాకింగ్ ఐ ఒప్పేసుకో నేను ఒప్పుకో పాడొచ్చు అనుపమ మీకు రాక్షసన్ సినిమా చూసినప్పుడు ఎలా అనిపించింది యాజ్ అన్ ఆడియన్స్ మీకు ఎలా నచ్చింది సినిమా లైక్ అందరికి లైక్ దిస్ ఫిల్మ్ ఇట్స్ లైక్ everyone will like this film like there's no reason why you can't like this film alage naaku nachindi and like he said the film ee film chusaka aa bayam baada ledha na tension our everything haunts us like mana pakkana unna vaallu chusinappudu like mana paatha experiences maaku gurtu vastundi especially the professors and all that no ammalki ilanti experience ekkadaina jarugutundi we can't save from there from even at home ilanti experiences untai jaragochu so, yeah jaragochu so avani ma gurtu ostundi and I got sleepless nights you know that it was very much haunting me and ee film chesa kuda dubbing time lo kuda like I acted in those scenes but I was just think like I got scared seeing that because alanta oka situation maniki vaste we will be blank and we will be like stuck there play and pace of the film asale eppudu em jarugutundo ammo ammi save avutunda leda edo rakamaina tension untundi chusara ala ani cheppi bayam kaadu gaani oka adi em kaakoddanna feeling anedi chaala connect aipothu untam ee cinema ki sambandhichi I think general ga thrillers and horrors ilanti genres vachedappudiki ఓకే యంగ్స్టర్స్ వెళ్తే సరిపోతుంది ఆరు అబ్బాయిలు అన్నట్టుగా ఒక కేటగరైజ్ చేస్తూ ఉంటారు బట్ ఐ థింక్ ఈ సినిమాకి ఖచ్చితంగా అమ్మాయిలు ఫ్యామిలీస్ అండ్ అబ్బాయిలు అందరూ చూడాల్సిన సినిమా వెరీ నైస్ పాయింట్ చెప్తారు యా యా